ములిగిపోయినంటే అప్పుడు పెద్ద పెద్ద చెరువులు ఉండేయంటే ఇప్పుడు అసలు చెరువులే లేవు అనేది. ఇప్పుడు ఆ ప్రాంతాలను కూడా టచ్ చేయడం ఆంధ్ర రాజకీయానికి రేపొద్దున సపోర్ట్ అవుతుందా, లేదంటే అదే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అనేది తెచ్చి పెడుతుందా, అంటే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కొలాప్స్ అయిపోదా? ఆంధ్రాన్ని టార్గెట్ చేయడానికి నేను అనుకోవట్లేదు, టీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేయడానికి అనుకుంటున్నాను. టీఆర్ఎస్ టైంలో ఎక్కువగా ఈ చేపలు ఇదే చెరువుల దగ్గర అవన్నీ ఎక్కువగా కబ్జా చేశారు, పర్మిషన్స్ ఇచ్చేసుకున్నారు ఒకప్పుడు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో అన్నటువంటిది వాళ్ళ. ఇప్పుడు తెలుగుదేశం నుండి వెళ్ళి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు అనేక మంది లబ్ధి పొందడానికి అదే కారణమైంది, వాళ్ళు ఆర్థికంగా స్థిరపడడానికి, ఆర్థికంగా చిన్న భిన్నం చేయడానికి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు అందులో. అంతేగాని అదే నిజమయ్యి ఉంటే, ఆంధ్ర వాళ్ళని టచ్ చేయడం నిజమయ్యి ఉంటే, ఎక్కువ ఆంధ్ర వాళ్ళని టచ్ చేసి ఉంటే ఇక్కడ అక్కడేమీ వైసీపీ వాళ్ళు పెద్దగా సీన్ ఉన్నవాళ్ళు కాదు కదా, తెలుగుదేశం వాళ్ళే కదా. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు దాన్ని సమర్థిస్తున్నారు సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ, అంటే అర్థం ఏంటి, ఆంధ్ర వాళ్ళ మీద పెద్ద టచ్ కాదు అది, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళని టచ్ అయ్యి ఉండాలి అంటే ఇప్పుడున్న ఈ సింప్టమ్స్ చూస్తే. అవునవును సార్, కానీ దీని మీద నార్మల్ గా ఒక డౌట్, జనరల్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆక్రమణదారులు ఉంటారు చాలా మంది ఫ్లైఓవర్ల కింద లేదంటే రోడ్డు పక్కన ఇలాగా, వాళ్ళందరినీ ఇమీడియట్ గా అవన్నీ కూల్ చేస్తుంటారు, ఒకసారి రాత్రి రాత్రి ఆ పూరుగుడులు తగలబెట్టేస్తా ఉంటారు, తర్వాత వాళ్ళకి ఇంకో చోట ప్లేస్మెంట్ ఇస్తారు, ప్రభుత్వ స్థలాలు ఇవ్వడమో ఇల్లు కట్టుకోమండో ఏదో అని. కానీ ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళకి వీళ్ళందరినీ ఇప్పుడు కూల్ చేస్తే రేపు ఏంటి